కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు జనాభా ఆమాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో నకరికల్ పార్టీ ఆఫీసులో బీసీ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి వహించిన బీఎస్పీ నకరికల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో తాను మొదటగా వ్రాసింది బీసీల హక్కుల గురించి అని అది త్రీ ఫార్టీ ఆర్టికల్ ఆ తర్వాతే త్రీ ఫార్టీ వన్ ఎస్సీ త్రీ ఫార్టీ టూ ఎస్టీలకు న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసింది కూడా బీసీల హక్కుల కోసం మహిళా బిల్లు కోసమని మండల కమిషన్ సిఫార్సులు కొంతైనా అమలు జరిగాయంటే దానికి కారణం కాంచీరామ్ గారి దేశవ్యాప్త పోరాటం నలభై రెండు రోజుల దీక్ష పార్టీ శ్రేణులతో బోర్డ్స్ క్లబ్ ఢిల్లీలో అందుకే ఇరవై ఏడు శాతం అమల్లోకి వచ్చింది రిజర్వేషన్ యాభై శాతం పెంచడానికి ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును కాదని నేను మూడు శాతం కూడా పేదలు లేని ఓసీలకు పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు దాన్ని సుప్రీంకోర్టు జడ్జిలో సమర్థించారు జ్యుడిషియర్లో మన బీసీఎస్సీ ఎస్టీ లేకపోవడం వల్ల వాళ్ళు ఇచ్చిన తీర్పులు ఓసీలకు అనుగుణంగా ఉన్నాయి వారికి ఇచ్చిన రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకు అవకాశాలు దెబ్బ కొట్టడమే ఏలు గుర్తు కొట్టేసి అసెంబ్లీలోకి బీసీలు డెబ్బై మంది అడుగు పెట్టాలి అప్పుడే మన వాటా సాధించుకోగలమని అన్నారు బీసీలలో కోటి సంతకాలు సేకరించి బీసీలలో చైతన్యం తీసుకొని రావాలని చెప్పి వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో అది ప్రజలకు వివరించి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మత మైనారిటీలు వీళ్ళందరూ కూడా ఐకమత్యంగా మన ఓటు మనం వేసుకోవాలి మన రాజ్యాధికారం దిశగా మనం అడుగులు వేయాలనే ఒక బృహత్తర ప్రణాళికతోటి మేము ముందుకెళ్తున్నాము ఎందుకంటే కేవలము ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ బీసీ అయినప్పటికీ కనీసము బీసీల కుల జనగణం చేయడానికి కూడా ఇప్పటి వరకు ముందుకు రాకపోవడం నిజంగా మరి బీసీల మీద అంత చిత్తశుద్ధి అంత ప్రేమ ఉంటే ఇప్పటి వరకు ఎందుకు కుల జనగణన చేయట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాల్సినట్టు వ్యతిరేకిస్తున్నాం ఏ ఉద్యమం లేకుండా ఈ అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లు ఏడు శాతం ఉన్నటువంటి వారికి పది శాతం రిజర్వేషన్లు రాజ్యాంగం మూడు వందల నూట మూడు ఆర్టికల్ ప్రకారం విరుద్ధం వాళ్ళు ఆర్థికంగా వెనుకబడితే వాళ్ళకి ఫైనాన్షియల్గా డబుల్ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రా రాజ్య రాజ్యం మీద ఉన్నది కానీ కేవలం రిజర్వేషన్లు ఇవ్వడం సరి నిర్ణయం కాదు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్సీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గద్దెత్తించే వరకు బీహెచ్ పార్టీకి అండగా ఉండాలని బీసీ సంక్షేమ సంఘం ద్వారా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం